నందమూరి బాలాయిబాబు గోపీచంద్ మల్లేని మూవీలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏంటంటే లోకల్గా అయితే ఒక నాలుగు ఫైట్లు ఖచ్చితంగా ఉంటాయని తెలుస్తుంది అలానే తర్వాత ఫారెన్లో ఒక చేజింగ్ కట్టడానికి సంబంధించినటువంటి ఫైట్ కూడా ఒకటి ఉండబోతుంది ఫస్ట్ హాఫ్ అంతా దాదాపుగా అనంతపురం బ్యాక్ డ్రాప్లో జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అలానే ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేటప్పటికి ఢిల్లీకి కథ అయితే షిఫ్ట్ అవుతుందట ఢిల్లీలో కథ నడుస్తుండగా సెకండ్ హాఫ్లో అయితే ఈ కథ ఢిల్లీ నుంచి రన్ అవుతూ ఉంటుంది ఇక ప్రీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికల్లా కథ అమెరికాకి షిఫ్ట్ అవుతుంది అక్కడ కూడా ఒక భారీ చేంజింగ్ సన్నివేశాలు ఉంటాయి ఇక క్లైమాక్స్కి వచ్చేటప్పటికి పూర్తిగా మళ్ళీ అనంతపురంకి లాస్ట్లో షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు అంటే టోటల్గా చెప్పాలంటే ఈ కథ అదిరిపోయే ట్విస్టులతో ఉందని మనకి ఇట్టే అర్థమవుతుంది అటు సమరసింహారెడ్డి కానీ నరసింహనాయుడు ఇలా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో వచ్చినటువంటి మూవీస్ సంచలన జయం సాధించాయి అలానే ఏ మూవీ కూడా అదే తరహాలో భారీ హిట్ అయితే కొట్టబోతుందని చెప్పడంలో డౌట్ లేదని చెప్పాలి ఈ మూవీకి సంబంధించినటువంటి సాంగ్ కూడా తొందరలో ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేసే అవకాశం ఉందనే తెలుస్తుంది బహుశా రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది